हाय, दिस इज लक्ष्मी. ई रोज नेनु लीड फंक्शन गुरिंची चेप्तानु. ई लीड फंक्शन अंटे एंटी अंटे ओक पर्टिक्युलर रो नुंची दानी सक्सेसिव फॉलोइंग रो नुंची एला करंट रो की डेटा एला तेपिस्तामने दानी एक्सेस चेसी दानी डेटा रिट्रीव चेयडमु दीनी ई लीड फंक्शन योक्क यूज अन्नमाट. ई लीड फंक्शन योक्क सिंटाक्स एंटे लीड रिटर्न वाल्यू ऑफसेट डिफॉल्ट पार्टीशन बाय ऑर्डर बाय इला योक्क लीड फंक्शन एला उंटुंदनेदि चूडोच्चु. ఈ లీడ్ ఫంక్షన్ కి మనకి ఏంటి అంటే సెలెక్ట్ దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక రిటర్న్ ఒక ఎంప్లాయీ శాలరీ అనే టేబుల్ తీసుకున్నాను. దాంట్లో డేటా ఎంప్లాయీ ఐడి ఇయర్ ఆఫ్ జాయినింగ్ ఎంప్లాయీ శాలరీ అనేది డేటా కాలమ్స్ ఉన్నాయి. దాని రో డేటా అంతా ఇలా ఉంది. ఇప్పుడు ఈ లీడ్ ఫంక్షన్లో ఒక రిటర్న్ వాల్యూ అనేది ఆ రిటర్న్ వాల్యూ ఏంటి అంటే అది ఏదైనా మనం ఏదైతే రో ఆఫ్ సెట్టింగ్ ఇచ్చామో ఆఫ్ ద కరెంట్ రో నుంచి అక్కడికి డేటా రిట్రీవ్ చేస్తుందన్నమాట. ఇది రిటర్న్ వాల్యూ. ఈ రిటర్న్ వాల్యూ అనేది ఎప్పుడు పాజిటివ్ ఇంటీజర్గానే ఉండాలి. ఈ ఆఫ్సెట్ అంటే అది ఎన్ని అయితే నెంబర్ ఆఫ్ రోస్ని ఫార్వర్డ్ నుంచి అది రిట్రీవ్ డేటా రిట్రీవ్ చేస్తుంది అనే దాన్ని బట్టి మనకి ఈ ఆఫ్సెట్ ఉంటుంది. ఇది డిఫాల్ట్ వాల్యూ ఆఫ్సెట్ వచ్చి ఎప్పుడు 1 అనే ఉంటుంది. ఇప్పుడు దీని తర్వాత మనం ఒక డేటాని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్ రాశాను ఈ లీడ్ ఫంక్షన్తో. సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి ఇయర్ ఆఫ్ జాయినింగ్ ఎంప్లాయీ శాలరీ లీడ్ ఎంప్లాయీ శాలరీ ఓవర్ పార్టీషన్ బై. ఇక్కడ వచ్చేసి నేను అది ఆ రిజల్ట్ సెట్ని పార్టీషన్ బై ఎంప్లాయీ ఐడితో పార్టీషన్ చేశాను. ఇక్కడ ఎలా లీడ్ ఫంక్షన్ అనేది ఇక్కడ నేను డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి రిటర్న్ వాల్యూ ఇచ్చాను. ఆఫ్సెట్ వాల్యూ వచ్చి డిఫాల్ట్గా 1 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనం అది రేటా ఎట్లు ఎలా రిట్రీవ్ అయినది మనకు చూస్తామన్నమాట. ఇక్కడ చూసారంటే ఇది కరెంట్ రో. ఇక్కడ వచ్చేసి ఇంక్రిమెంటెడ్ శాలరీ అంటే వాళ్ళకి ఎంత ఇంక్రిమెంట్ అయినది అని తెలుసుకోవడానికి మనకి ఇక్కడ ఇంక్రిమెంటెడ్ శాలరీ అని చెప్పేసి ఎంత శాలరీ ఉంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఇదేంటి ఏం చేసింది నెక్స్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ రో నుంచి ఎంప్లాయీ శాలరీ అనే దాన్ని డేటాను రిట్రీవ్ చేసి మనకి ఇక్కడ ఇస్తుంది అనమాట. ఇది పర్టికులర్ ఎంప్లాయీ ఐడి నుంచి రిట్రీవ్ చేసిన డేటా అనమాట. ఇది ఎంప్లాయీ ఐడితో పార్టీషన్ చేశాము. ఇది దీని నెక్స్ట్ వాల్యూ ఎంప్లాయీ ఐడి లేదు కాబట్టి దానికి నల్ అనేసి డిఫాల్ట్ వాల్యూ వస్తుంది. ఇలా మనకి ఈ లీడ్ ఫంక్షన్ అనేది ఇక్కడ యూస్ చేసాం. ఇక్కడ చూసారంటే అలాగే ఉంది. చూడండి 105 అనే ఎంప్లాయీ ఐడికి 25,000 ఈజ్ ద నెక్స్ట్ కన్సిక్యూటివ్ రో నుంచి డేటా రిట్రీవ్ చేశాయి. ఇలా ఇది యాక్చువల్గా ఏంటి అంటే లీడ్ ఫంక్షన్స్ ఇవన్నీ ఎలా యూస్ఫుల్ అవుతాయంటే ఎప్పుడైనా 2 కాలమ్ కరెంట్ రోస్ నుంచి కానీ ఫాలోయింగ్ రో నుంచి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి అలా యూస్ చేసినప్పుడు ఈ లీడ్ ఫంక్షన్ అనేది మనం యూస్ చేయొచ్చు అనమాట. ఇలా నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చేసి మనం ఆ లీడ్ ఫంక్షన్ అనేది ఒక సింపుల్ టేబుల్తో మీకు ఎలాగే అది జస్ట్ దాని ఫంక్షనాలిటీ ఏంటి అనేది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఒక లింక్ని దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పేట్రియాన్లో సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నాకు అది నాకు యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్